న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. సమగ్ర శిక్షా ఉద్యోగులు సమర శంఖారావాన్ని మోగించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వతిక సమ్మెకు శ్రీకారం చుట్టి సమ్మె బాటకు స్వాగతం పలికారు. రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత మరియు తక్షణమే గ్రాస్ పే అమలు తదితర సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మె బాట పట్టారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి తరలివచ్చిన సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. అత్యవసర పరిస్థితులను సైతం అధిగమిస్తూ అరాకొరా వేతనాలతో అల్లాడుతున్నామని ఆర్తనాదాలు చేశారు. శ్రామికుడి చెమట చుక్క ఆరక ముందే చెల్లింపులు చేయటం సర్కారు వారికి సరైన ధర్మం అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకుని ప్రతిస్పందించకపోతే పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. సమగ్ర శిక్షణలో ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈరోజు సమగ్ర శిక్షా విభాగ అన్ని విభాగాల ఉద్యోగస్తులు కలెక్టరేట్ వద్ద సమ్మె నిర్వహిస్తున్నాము. ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకి మేము పిలుపునిస్తున్నాము. ఎందుకంటే ఈ జగన్ గారు మాకు పాదయాత్రలో హామీలు ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేస్తాము, మేము వచ్చిన 5 రోజులకే రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కానీ వచ్చే 5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా సమగ్ర శిక్షా ఎంప్లాయీస్కి అన్ని విభాగాల ఉద్యోగస్తులకి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, సిఆర్ఎంటీలు, ఎంఐఎస్లు, డేటా ఎంట్రీలు, అకౌంటెంట్లు, వీరందరి విభాగాలకి ఒక్క రూపాయి కూడా పెంచకుండా మాకు చాలా ద్రోహం చేశారు. తర్వాత ప్రతి నెల ఒకటో తారీఖు అందుకోవాల్సిన జీతాన్ని మేము 3 నెలలకి 4 నెలలకి అందుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మేము చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము. ఈ ఆర్థిక ఇబ్బందులే కాకుండా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. మాకు ఉద్యోగ విరమణ తర్వాత ఎటువంటి కూడా బెనిఫిట్స్ లేవు. దయచేసి జగన్ సర్కార్ గారు మమ్మల్ని మా ఎంత దయ ఉంచి ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు విడుదల చేసి మాకు హెచ్ఆర్ఏ తర్వాత ఎంటీఎస్ కల్పించాలి, తర్వాత ఉద్యోగ భద్రత కల్పించాలి, సరైన జాబ్ చార్ట్ నిర్ణయించి అన్ని ఉద్యోగస్తులకి సమగ్ర శిక్ష ఉద్యోగ అన్ని విభాగాల ఉద్యోగులకు కూడా సరైన జాబ్ చార్ట్ నిర్ణయించి మాకు సానుకూలంగా స్పందించాలని మేము విన్నవించుకుంటున్నాము. ఈ విధంగా ఇప్పుడు జరగకపోతే మాత్రము మేము ఖచ్చితంగా మా అన్ని విభాగాల వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని మేము నిర్ణయించుకున్నాము. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నాము సమగ్ర శిక్షణ ఉద్యోగులకు.